వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మనం చంద్రుడి మీదకి అడుగు పెట్టేశాము. అక్కడ ఇప్పుడు మనకి మిగిలింది సూర్యుడు. సూర్యుడి మీద అడుగు పెట్టబోతున్నాం. భారతీయులు తలుచుకుంటే ఎలాంటిదైనా ఏదైనా సరే సాధిస్తారు అన్నది మన వాళ్ళు నిరూపించారు. ఒకప్పుడు మనని గేలి చేసిన వాళ్ళే ఇప్పుడు మన ఆకాశానికి ఎత్తుతున్నారు, భుజాల మీదకి ఎత్తుకుంటున్నారు. చంద్రుని మీద శివశక్తి ప్రాంతంలో ప్రస్తుతం చంద్రయాన్ 3 తన ప్రయోగాలు అనేది జరుపుతోంది. చంద్రుడికి సంబంధించినటువంటి అన్ని రహస్యాలన్నీ కూడా కనిపెడుతుంది. మరి ఇప్పుడు సూర్యుడి మీద పరిశోధనలకు మనకి ఆదిత్య L1 పంపుతుంది మన ఇస్రో. సెప్టెంబర్ 2 ఇంగ్లీలోకి వెళ్తుంది PSLV C-57. ఆదిత్య L1 స్పెషాలిటీ ఏంటి అసలు? తర్వాత అసలు సూర్యుడి మీద పరిశోధనలు చేయడం మనకి అవసరమా? అలాగే ఇప్పటికే నాసా, తర్వాత యూరోపియన్ ఏజెన్సీలు, తర్వాత రష్యా ఇవన్నీ చేసిన పరిశోధనలకు భిన్నంగా ఆదిత్య L1 ఎలా చేయబోతోంది, ఇలాంటి ఆసక్తికర అంశాలతో మనకి ఈరోజు ఈ వీడియో అనేది నేను రూపొందించాను. ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేస్తే దీన్ని యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో వీడియోని మాత్రం లైక్ చేయడం అనేది మర్చిపోవద్దు. ఇక ఆదిత్య L1 గురించి మనం చెప్పుకుందాము. అంతు చిక్కనటువంటి సూర్యుడి రహస్యాన్ని కనుక్కోవడానికి మన ఆదిత్య L1 అనేది ప్రయాణం అనేది మొదలు పెడుతోంది. PSLV C-15 ర్యాకెట్ ద్వారా సెప్టెంబర్ 2 ఉదయం 11:50 ఈ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం 109 రోజుల పాటు సూర్యుడి దగ్గరికి ఆదిత్యుడి దగ్గరికి ప్రయాణం అనేది సాగుతుంది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి లాగ్ రేంజ్ 0.1 నుంచి ఈ ప్రయోగాలు అనేది చేస్తుంది. అక్కడ నుంచి దాని దగ్గర నుంచి పరిశోధన అనేది మన ఆదిత్య L1 ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచే ఇది ప్రయోగాలు అనేది చేయబోతుంది. సూర్యుడికి మరో పేరు ఆదిత్యుడు కాబట్టి మన వాళ్ళు ఆదిత్య అని పెట్టారు. ఇక లాగ్ రేంజ్ పాయింట్ అంటే ఏంటనేది మనం ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం. చాలా మంది అంటున్నారు ఇదేంటో తెలియకపోతే మళ్ళీ వీడియోలోకి వెళ్ళినా కూడా మనకు అర్థం కాదు. మనకి రెండు ఖగోళ పదార్థాల మధ్య ఉన్నటువంటి ఒక సెంటర్ పాయింట్ అంటే గురుత్వాకర్షణ శక్తి శూన్యంగా ఉన్నటువంటి పాయింట్ నే ఆ ఉండే ప్రదేశాలు అనేవి మొత్తం 5 ఉంటాయి అన్నమాట. వీటినే లాగ్ రేంజ్ పాయింట్లు అని అంటారు. ఈ భూమికి సూర్యుడికి కూడా అలాగే ఉన్నట్టు అంటే మధ్యలో 5 డిస్టెన్సెస్ లో మనకి ఉన్నది అనమాట. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో 10వ వంతు దూరంలో ఈ భూమి వైపుగా లాగ్ రేంజ్ పాయింట్ 1 అనేది ఉన్నది. భూమికి అవతల పక్క మనకి లాగ్ రేంజ్ పాయింట్ 2 అనేది ఉన్నది అనమాట. ఇవి కంపల్సరీగా తెలుసుకోవాల్సింది. మనం ఇప్పుడు 1 దగ్గర నుంచి మన ఆదిత్య L1 అనేది ప్రయోగం అనేది పరిశోధన అనేది అక్కడ నుంచి సాగిస్తుంది. అయితే ఇస్రో ఇప్పటిదాకా చేపట్టినటువంటి అత్యంత క్లిష్టమైన ప్రయోగాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. మనకి మనకి చంద్రుడు అంటే మన పక్కనే ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదని, కానీ సూర్యుడి మీద ప్రయోగం చేయడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎత్తుకోవడం అనేది ఇస్రో చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఆదిత్య L1 సరిగ్గా చెప్పాలంటే అసలు ఉపగ్రహం కూడా కాదు, ఉపగ్రహం అని అనుకోవడానికి కూడా లేదు, వ్యోమనౌక అంతకన్నా కాదు. ఎందుకంటే ఇది ఒక అంతరిక్ష ప్రయోగశాల అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి టెలిస్కోపులు కానీ, మ్యాగ్నెటోమీటర్లు కానీ, స్పెక్ట్రోమీటర్లు కానీ, ప్లాస్మా ఎనలైజర్లు కానీ ఇవన్నీ కూడా చాలా అత్యాధునిక ఉన్నటువంటివి. దాని పనితీరు ఎలా ఉంటుంది అనేది మనం చంద్రయాన్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. చంద్రయాన్ పంపిస్తున్నట్టు రిపోర్ట్లు కానీ కానీ అలాంటి అత్యాధునిక పరికరాలని దీంట్లో పంపుతోంది. కాబట్టి ఇది మనం వ్యోమనౌక కంటే కూడా ఇది ఒక ప్రయోగశాల అని చెప్పుకోవడం అనేది చాలా గ్రేట్ అనుకోవాలి మన భారతదేశానికి. ఇక సూర్యుడి మీద పరిశోధనలు ఎందుకు అని చెప్పేస్తానంటే, మన విశ్వంలో కోట్ల సంఖ్యలో నక్షత్రాలు అనేవి ఉన్నాయి. మనం ఇప్పుడు సూర్యుడు లాంటి నక్షత్రాలు చాలా ఉన్నాయి, నిరంతరాయంగా శక్తిని విడుదల కూడా చేస్తున్నాయి. అయితే విశ్వం పుట్టుకకు ఆధారాలు తెలుసుకోవడానికి ఒక సూర్యుడి మీద ప్రయోగం చేస్తే అసలు విశ్వం ఎలా పుట్టింది అనేది మొత్తం తెలిసిపోతుందని చెప్పేసి మన ఇస్రో భావిస్తుంది. భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రము సూర్యుడు కాబట్టి ఈ సూర్యుని పరిశోధిస్తే విశ్వం పుట్టుక రహస్యాలన్నీ కూడా మొత్తం సమాచారం అంతా బయటపడుతుందని చెప్పేసి అనుకుంటుంది. మనము ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే సూర్యుడి గురించి ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విశేషాలతో పాటు ఆదిత్య L1 ఏమేమి కనిపెడుతుందో బ్రీఫ్ గా చూద్దాము. ఒకసారి మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. ఇంకా సూర్యుడు అనేది హైడ్రోజన్ హీలియంతో ఉన్నటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం. మనం ఉన్నటువంటి ఈ సౌర వ్యవస్థలో మధ్యలో సూర్యుడు ఉన్నాడు. దీని వయస్సు ఎంత అంటే దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాలు. సౌర వ్యవస్థలో అతిపెద్ద నక్షత్రము సూర్యుడు భూమి నుంచి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సూర్యుడు భూమితో పోలిస్తే సూర్యుడు యొక్క పరిణామం 1.3 మిలియన్
అంటే 13 లక్షల రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఆలోచించండి ఎంత పెద్దదో సూర్యుడు, ఆలోచించండి 13 లక్షల రెట్లు పెద్దది మనకంటే, భూమి కంటే కూడా. ఈ సౌర వ్యవస్థ మొత్తాన్ని కూడా అంటే భూమితో పాటుగా ఉన్నటువంటి నవగ్రహాలు కానీ తోకచుక్కలు కానీ ఇవన్నీ ఆస్ట్రాయిడ్ కానీ ఇవన్నీ కూడా ఈ సూర్యుడి కక్షలో ఉన్నాయి. అంటే అందుకు కారణం సూర్యుడికి ఉన్నటువంటి గ్రావిటీయే, గ్రావిటీ వల్ల సూర్యుడికి ఉన్నటువంటి గ్రావిటీ వల్లే ఇదంతా జరుగుతుంది. అంతే కదా మనం ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ నుంచి మన ఉపగ్రహాలు కూడా శాటిలైట్ మనం పంపించినటువంటి శాటిలైట్లు ఉంటాయి కదా, అవి తిరగడానికి కూడా కారణం ఇదే, ఈ యొక్క సూర్యుడి యొక్క గ్రావిటీయే. ఆ తర్వాత సూర్యుడి కేంద్రము అంటే మధ్యలో సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే అక్కడ 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే మన కాలమానంలో చెప్పాలంటే 50 లక్షల డిగ్రీలు. బాబోయ్ మనము 50 డిగ్రీలు 40 డిగ్రీలు 30 డిగ్రీలు ఒకే ఇది అల్లాడిపోతున్నాం మనం ఆ టెంపరేచర్కి. అలాంటిది అక్కడ 50 లక్షల డిగ్రీలు ఉంటుంది సూర్యుడి మధ్యలో ఉన్నటువంటిది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తివంతమైన కిరణాలే మొత్తం ఈ సౌర వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రభావితం అనేది చేస్తున్నాయి. అంటే మనము 130 మిలియన్ కిలోమీటర్ల ఉన్నటువంటి మన భూమికి సూర్యుడి కాంతి చేరడానికి 8 నిమిషాలు టైం పడుతుందని చిన్నప్పుడు చదువుకున్నాం కూడా. ఈ విషయంలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ సూర్యుడి ఉపరితలం మీద లాగా మన భూమి మీద లాగానే ఘన పదార్థం అనేది ఏది ఉండదు. ఇక్కడ మొత్తం కూడా సూర్యుడు అంతా కూడా హైడ్రోజను హీలియంతో కూడినటువంటి వాయువులతోనే ఉన్నాడు. సూర్యుడి మీద వేర్వేరు ప్రదేశాలు మనకి ఇప్పుడు చంద్రమండలం మీద చంద్రయాన్ దిగినప్పుడు కూడా ఒక గట్టి ప్రదేశం అనేది తగిలింది. మన భూమి మీద గట్టి ప్రదేశం అనేది అవుతుంది కానీ అక్కడ తగలదు, అక్కడ ఏమి ఉండదు, అక్కడ పోవటానికి కూడా కష్టం అనుకోండి. కానీ హైడ్రోజన్ హీలియం వాయువులతో మాత్రమే ఈ సూర్యుడు నిక్షిప్తమై ఉన్నాడు. అందువల్ల ఏమవుతుందంటే సూర్యుడి యొక్క భ్రమణం అనేది వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరుగా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఈ సూర్యుడి పరిభ్రమణ కాలం మొత్తం భూమి మీద 25 రోజులతో సమానం అవుతుంది. అదే ధ్రువాల దగ్గర అయితే 36 రోజులతో ఈక్వల్ అవుతుంది. సూర్యుడి ఉపరితలం మీద ఉన్నటువంటిది ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, తర్వాత కరోనా, ఈ 3 భాగాలు అనేవి ఉన్నాయి. సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి సోలార్ డస్ట్ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ సోలార్ డస్ట్ రింగ్స్ లో చాలా ధూళితో కూడినటువంటి వాయువులు చాలా ఉన్నాయట. వాటి ఆధారంగానే సౌర వ్యవస్థ ఏర్పడి దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాలు అవుతుంది. 1 బిలియన్ సంవత్సరం అంటే 100 కోట్లు, 1 బిలియన్ అంటే 100 కోట్లు. అంటే సౌర వ్యవస్థ ఏర్పడి దాదాపు 400 కోట్లకు పైగా ఏళ్ళు అనేది అవుతుంది. మరి ఎందుకు ఆదిత్య L1 అధ్యయనం ఏం చేస్తుంది, అక్కడ పోయి ఏం స్టడీ చేస్తుంది ఆదిత్య పంపించిన తర్వాత అంటే సూర్యుడిలో ఉన్నటువంటి 3 పొరల గురించి చెప్పుకున్నాం కదా, వాటిల్లో బయటకు కనిపించి వెలుగులు విరిజిమ్మేది దీన్ని ఫోటోస్పియర్ అంటారు. దీని చుట్టూ ఉన్నటువంటి భాగము క్రోమోస్ఫియర్ అంటారు. ఈ రెండు ఇది గ్రహణం టైంలో మాత్రమే కనిపిస్తుంది క్రోమోస్ఫియర్ అనేది. ఇక 3వ భాగం కరోనా, ఇది సూర్యుడి పైభాగం. ఇది అయస్కాంత క్షేత్రాలతో ఉన్నటువంటి కరోనా నుంచే రేడియేషన్ అనేది దారుణంగా వెలువడుతూ ఉంటుంది. ఈ 3 పైన కూడా ఒకటి మనకి ఫోటోస్పియర్, తర్వాత క్రోమోస్పియర్, తర్వాత కరోనా, ఈ 3 మీద మాత్రమే మన ఆదిత్య L1 అనేది స్టడీ చేయబోతుంది. అయితే ఆదిత్య L1 లో ఉండేటువంటి అత్యాధునిక పరికరాలు మొదట్లో చెప్పుకున్నట్టుగా అల్ట్రావైలెట్ తరంగాలను గుర్తిస్తాయి, తర్వాత పరారుణ తరంగాలను గుర్తిస్తాయి, తర్వాత సూర్యుడి అయస్కాంత క్షేత్రము, అక్కడ ఉష్ణోగ్రతలు, తర్వాత సూర్యుడి నుంచి వెలువడుతున్నటువంటి ఎక్స్రేలు కూడా ఇవి విశ్లేషణ అనేవి చేస్తాయి. అలాగే ఎలక్ట్రాన్లు, తర్వాత ప్రోటాన్ల రూపంలో ఉన్నటువంటి సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్, సోలార్ విండ్స్ ని దాన్ని కూడా మనకి ఆదిత్య L1 అనేది స్టడీ చేయబోతుంది. ఇంకా సూర్యుడి నుంచి వెలువడేటువంటి ప్లాస్మా వివరాలను కూడా ఆదిత్య L1 లోని పరికరాలు ఐడెంటిఫై చేస్తాయి, దాన్ని విశ్లేషించి మన భూమి మీదకి పంపుతాయి. ఇక్కడ భారత్ ఆదిత్య L1 ప్రయోగించడం మీద 2 ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. ఒకటి సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ అంటే దీని కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు, దీన్ని పరిశీలన చేస్తుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు రేడియేషన్ కిరణాలు అనేవి సూర్యుడి నుంచి భయంకరంగా వెలువడితే అప్పుడు అంతరిక్షంలో ఉన్నటువంటి మన ఉపగ్రహాలు, అంటే మన ఉపగ్రహాల వరకు వేసుకుంటేనే 50,000 కోట్ల రూపాయలు అన్నటువంటి ఉపగ్రహాలు విలువ చేసే ఉపగ్రహాలు ఉన్నాయన్నమాట. అంటే స్పేస్ ఎసెట్స్ అంటారు వీటిని. వీటిని సూర్యుడి నుంచి రేడియేషన్ వెలువడితే ఎలా కాపాడుకోగలగాలి, అందులో అందువల్ల ఆదిత్య L1 ద్వారా వీటిని విశ్లేషణ చేయడానికి ఒక అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. ఇక్కడ మన శాటిలైట్సే కనుక కాదు, ఇంకా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. అమెరికా నిర్వహిస్తున్నటువంటిది, చైనా కూడా కొత్తగా నిర్మిస్తుంది. ఇవన్నిటి మీద ఈ సూర్యుని మీద ప్రయోగాలు వీళ్ళందరికీ కూడా
మనకి ఈ పరిశోధన అనేవి పనికొస్తాయన్నమాట. ఇక రెండో ప్రయోజనం ఏంటంటే, సూర్యుడికి సంబంధించినటువంటి రహస్యాలని మనం తెలుసుకోవడం వల్ల భూమి మీద ఉండే మనుషులకు విజ్ఞానాన్ని పంచడం ఒకటి. ఇంకోటి ఏంటంటే, సూర్యుడి నుంచి అతి నీళ్ళలో హిత కిరణాలు వెలువడుతుంటాయి, అల్ట్రావైలెట్ రేస్. ఈ అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద ఎలా చాలా ప్రభావం చూపిస్తాయి మనకి, మన చర్మం పడితే మనకి వ్యాధులు అనేవి వస్తాయి. వీటి మీద కూడా పరిశోధన చేయడం అనేది చాలా అవసరం కూడా. ఇక ఇప్పటిదాకా సూర్యుడి మీద అమెరికా, రష్యా, తర్వాత స్పేస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ మూడే ప్రయోగాలు చేసినాయి. ఇప్పుడు ఆదిత్య ఎల్వన్ ప్రయోగంతో భారత్ కూడా వీటి పక్కన నిలవబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రయాన్ 3తో మనము మన స్టేజ్ పెరిగింది. ఇప్పుడు సెకండ్ ఇది ఆదిత్య ఎల్వన్ ద్వారా కూడా మనము ఇంకొక మెట్టు పైకి ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఆదిత్య ఎల్వన్ ప్రయోగానికి సంబంధించినటువంటి కీలక అంశాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత అందరికీ మీ వాళ్ళందరికీ కూడా